రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సంతకాలు సేకరణ చేపట్టారు. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో 131వ జీవోను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఐఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు సింగిల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం 60 గజాల స్థలం కూడా ఇవ్వలేదని కేసీఆర్పై మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కష్టాలు పట్టించుకోకుండా పైగా ఐఆర్ఎస్ పేరుతో ఇంకా ప్రజలను పీడిస్తున్నారని, రాబోయే ఎలక్షన్లో బీజేపీ గెలిచి తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. డబుల్ బెడ్రూమ్ నుండి ఏడిచ్చిండు, ఎవరికిచ్చిండు? రాజేంద్ర నగర్ నుండి అడుగుతున్నాను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని. ఇప్పటివరకు 8000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చావు ఇక్కడ గరీబోళ్ళకి. ఇప్పటికీ ఎన్ని ఇచ్చావో అది మాకు చెప్పాలి, ఎందుకంటే గరీబోళ్ళు ప్రతి ఒక్కరు మా దగ్గర కూడా వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరు ఇప్పిస్తున్నారు ఎవరు ఇప్పిస్తున్నారు అని. ఇప్పుడు ఇయ్యాల రేపు కొత్తగా పెట్టిండు ధర్నే ఎంట్రీ అని చెప్పేసి పబ్లిక్ అంతా భయభ్రాంతులు అవుతున్నారు. ఈ ఎలక్షన్ల ముందు ఇదేందేదో కన్విన్స్ చేస్తున్నాడు. టీఆర్ఎస్ కోర్టు లేకపోతే మా ఇండ్లు గుంజుకుంటారో మా పొలాలు గుంజుకుంటారో అని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నీలో ఎంట్రీ చేసుకోవాలని వాళ్ళు భయపడుతున్నారు. కనుక టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, ఎల్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేయండి. రద్దు చేసి ఉన్న ప్రజలను ఏ విధంగా తన యొక్క మాటల గారెడీతో మరి మళ్ళీ బుట్టలే వేసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నా, నేను ఇంక్వైరీ చేస్తున్నా, నేను మీకు అందరికీ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో దాదాపు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరిగి తిరిగి దరఖాస్తు పెట్టారు. వాళ్ళందరికీ నేను ఇచ్చేస్తున్నా ఇక వచ్చేస్తున్నాయి అంటారు. కానీ పాపం ప్రజలు వాళ్ళ యొక్క కూలి నాలి పని పాట వదులుకొని నాకు బెడ్రూమ్ వేడొస్తుందో నాకు డబుల్ బెడ్రూమ్ వేడొస్తుందో అని కలెక్టర్ ఆఫీస్ పోతే ఈడ కాదమ్మా ఆర్టీఓ ఆఫీస్ కొనండి, ఆర్టీఓ ఆఫీస్ పోతే ఈడ కాదమ్మా ఎంఆర్ఓ ఆఫీస్ కొనండి, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఈడ కాదమ్మా జిహెచ్ఎంసీ ఆఫీస్ కొనండి. పాపం వాళ్ళు రోజు 300